ఇందాక కొంతమంది నాయకులు అనాలో వాళ్ళని ఏమన్నాలో తెలవట్లేదండి. కాదు కాదు, బానిసలు, కొంతమంది బానిసల మాటలు అన్నాను. పవన్ కళ్యాణ్ మట్టి కొండలో తిన్నాడని, కారులో టీ తాగాడని, ఒరే జనాలు చచ్చిపోతున్నారంటుంటే పవన్ కళ్యాణ్ అందులో కూర్చున్నాడు, ఇలా కూర్చున్నాడు, ఆ డైరెక్షన్ వెళ్ళాడు, నువ్వు బ్రోకరేజన్ చేశారు ఏంటరా మీరు అందరూ వచ్చి, పాలేరులో అందరూ వచ్చి బ్రోకరేజన్ చేశారా మీరు, ఎంతకు మాట్లాడారా మీరు, మీరు ఎంత పిచ్చుకున్నారా బ్రోకరేజన్ చేయడానికి. ఒరే ఒక నాయకుడు తయారవటం అంటే అంత సులువ? మీ అంశని మీరే తోసేసుకుంటారా? పరమ దుర్మార్గులు. వాళ్ళని కూడా వాళ్ళు సపోర్ట్ చేసేసుకుని మా వాళ్ళు కరెక్ట్ ఏంటి, మనుషులు చచ్చిపోతున్నారు ఇసకలేదని, మనుషులు చచ్చిపోతుంటే వాళ్ళని సపోర్ట్ చేసేసుకుంటున్నారు. వాళ్ళు ఇంతకుముందు ఇసుక మాఫియా చేసేసారు, వాళ్ళు సపోర్ట్ చేసేసుకున్నారు. గవర్నమెంట్ నుంచి 100 కోట్లు అప్పు వచ్చేస్తే మనల్ని బీటీమన్న వాళ్ళే వాళ్ళు ప్రొటెక్ట్ చేసేస్తున్నారు. టీడీపీకి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి, గవర్నమెంట్ మీద గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి 100 కోట్లకి ఫైన్ వచ్చింది. ఆ ఫైన్ ఎవరు చేసింది? అధిక ఇసుక తవ్వేశారని. అది ఆ గవర్నమెంట్ చేసింది. దాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసేసుకున్నారు. ఎవరెవరికి బీటీం రా, మీరందరూ వచ్చి మిమ్మల్ని మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి తిట్టేస్తున్నారంటే సిగ్గు అనిపించట్లేదంటారా మీ అందరికైనా? మీరు నాయకులా? మీరు పని కొట్టుకుని మీరే వచ్చి తిడతారా? మీరు కుక్కలేంటరా? మీరు అక్కడికి ఎంత కుక్కలా? మీరు అంత రుచిగా ఉంది అక్కడ మీకు? పోయిన తర్వాత ఎంత తీసుకుపోతారా? 6 అడుగులు నేల కదా, ఎంత తీసుకుపోతామని మీతో పాటు, ఎంత వచ్చేస్తారు మీతో పాటు? ఒక నాయకుడు వచ్చాడు, మాక్సిమం తొక్కేస్తానని చూస్తున్నాను, మీకు సిగ్గు సరాలు అనిపించట్లేదంటారా? ఎలా బతికేస్తున్నారా మీరు అందరం? డబ్బు అంతే కదా ఆఖరికి, అదే దాని గురించి కదా చచ్చిపోయి తింటానికి సరిపడగానే ఉంది కదరా మీ అందరికేనో? ఒక కారు కొనుక్కోవడానికి సరిపడగా డబ్బులు ఉన్నాయిగా మీ అందరి దగ్గరను? అడుగు తినమంటలేదు కదా మిమ్మల్ని, మీకు బతుకుతాను సరిపడగానే ఉంది కదా, ఇంకెంత కావాలరా, ఎంత తినేస్తానికి మీకు? మీరు జాతి నాయకులా? రేపు పొద్దున భోజనాలు తింటానికి వస్తారు ఒక్కొక్కడను, మన భోజనాలు పెట్టుకుని ఇంత తిని వెళ్ళొస్తానికి తయారవుతారు, చూస్తా ఉండండి. ఇప్పుడు ఆళ్ళు ఉంటారు మళ్ళీ అదో జాతి. ఒరే వీళ్ళందరినీ ఎలా సపోర్ట్ చేయగలుగుతున్నారా? మీ మనస్సాక్షి ఎలా పనిచేస్తున్నారు వీళ్ళందరినీ సపోర్ట్ చేయడానికి? ఛీ, మీ బతుకులు, మీరు నాయకులరా? మీరు నాయకులా? మీ ఒకడు నిస్వార్థంగా వచ్చి మనకి ఏదో చేద్దాం అనుకుంటే, ఒరే ఒక అంబేద్కర్ తయారవడానికి ఎంత, ఆ జాతి అంతా ఎంత దరిద్రం అనిపించారా ఒక అంబేద్కర్ తయారవడానికి? ఈరోజు నేను అనిపించిన రాజ్యాంగం రిజర్వేషన్ అనేది పక్కన పెట్టాడు, అది ఆయన 5 ఏళ్ళకో 10 ఏళ్ళకి ఇచ్చాడు, దాన్ని రాజకీయ నాయకులు ఎక్స్టెండ్ చేశారు, అది పక్కన పెట్టాడు. అది కాకుండా మిగిలిన ప్రివిలేజ్ అంతా కూడా అంబేద్కర్ గారు ఇచ్చింది. అలాంటి ఒక నాయకుడు ఆ రోజుల్లో ఇంగ్లాండ్ దాకా వెళ్ళి చదువుకోవడానికి ఎన్ని కష్టాలు పడి వెళ్ళి వచ్చాడు రా, కానీ అలాంటి వాడు ఒకడు బయటకు వచ్చిన తర్వాత ఎంత సపోర్ట్ వచ్చింది మనకి? వాళ్ళందరూ ఆయనకు సపోర్ట్ చేశారు కదా, మీకు పోయేకాలా? ఎంత వేసుకుపోతాను మీతో పాటు, ఎంత తీసుకుపోతారు మీరు చచ్చిన తర్వాత? ఎన్నాళ్ళు బతుకుతారా? ఇంకొక 20 ఏళ్ళు బతుకుతారా మీరు అందరూ గట్టిగాను? మా భవిష్యత్తులో ఎందుకురా నాశనం చేసేస్తారా? బయట వాళ్ళు కూడా వచ్చి నిస్వార్థంగా పనిచేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ కోసం, మీకే పోయే కాలాలు ఏంట్రా మీకు? మీరు ఎలా చచ్చిపోతున్నారేంట్రా? ఏం తిని చచ్చిపోతున్నారా మీరు అందరూ? అలా మీరు మనుషులేనా? అంత పాలేరుతానం ఎక్కడి నుంచి వచ్చేసిందిరా మీకు? మళ్ళీ ఏమన్నట్టు చించేసుకుంటారు ఒక్కొక్కటి మేము పెద్ద ఎదవలమని? మీరు రౌడీలరా? మీరు పెద్ద ఎదవల? మీరు ఆడి దగ్గర బానిసలు మీరు అందరూ బానిస ఎదవలరా? వెళ్ళి ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.